వస్తుంది, ఆత్మ మీద గుడ్డితనం వస్తుంది, అలాగ వస్తా ఉంటది. నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి బాగా దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి అనేది ఏర్పాటు చేసుకోవాలా. రెండవదిగా చూస్తే మనము చూడండి ఒకసారి కీర్తన గ్రంథం దేవుడు మనిషిని ఎలాగా తయారు చేస్తూ వచ్చారు, అసలు ఆయన మనిషి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది. మనిషి నిర్మాణం చూసినప్పుడు ఆశ్చర్యమేస్తుంది, అసలు మనిషి భూమి మీద ఎందుకు పుట్టాడో కారణం ఏంటి పుట్టడానికి. ఏదో పుట్టాము పెరిగాము పెట్టున్నాము, ఏదో పని చేస్తున్నాము, పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లలు కంటున్నాము, అయిపోయింది జీవితం అదేనా, ఇంకా ఏమి లేదా జీవితము, ఇంకా లైఫ్ అనేది లేదా అని ఆలోచిస్తే మనిషి యొక్క మనుగడ మనిషి యొక్క విధానం ఎలా ఉంటుందంటే కీర్తనగ్రంథం 39 అధ్యాయము 13-14 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మాతో మాట్లాడుతా ఉన్నారు. 13-14 వచనంలో నా అంతర్నిద్రముడు కానీ భారతదేశానికి గర్వ కారణం మన భారతదేశం చాలా ప్రాముఖ్యమైనది. మన భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చిందని ఆమెను పొగడతలతో మనం చేసిన రాజకీయ నాయకులు బాగా సెలబ్రిటీస్ చాలా మంది సంతోషిస్తూ వచ్చారు. చాలా మంది ప్రధానులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఆమెను కంగ్రాట్స్ చేస్తూ విశేష చర్యలు వచ్చారు. అయితే కొంతమంది వారేం చేస్తారంటే అసలు కామసపత్రం తీసుకొచ్చింది కదా, అసలు ఈమె యొక్క ఏంటి అని వెతికారు. ఆ రోజు అన్నిటికంటే ట్రెండింగ్ అయిన సెర్చ్ కీవర్డ్ ఏంటంటే పీవీ సింధు క్యాస్ట్. వాట్ ఈస్ ద పీవీ సింధు క్యాస్ట్? అది ఎక్కువ ట్రెండింగ్ లో వెళ్ళిపోయింది భయంకరంగా. ఎక్కడి నుంచి భారతదేశంలో ఉన్నవారు ఎవరు ఏది కులం ఏమిటి ఏమి కులం అని ఎదురు సెర్చింగ్ చేస్తూ వచ్చారు. గాలి ఓడగా మనిషి ఏమైతున్నాడు వచ్చిందంటే మానవుడైతే వచ్చాడు, మనిషి మానవుడిగా అయినాడు. ఆ మానవుడు దేవుడికి ఉపయోగపడాలా. ఆ మానవుడు ఏదో తిన్నాము పనులు చేస్తున్నాము అయిపోయింది జీవితము అని అనుకుంటే కాదు. మనం బ్రతికే బ్రతుకు దేవుడి కొరకు బ్రతకాలి. లోకంలో చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఆకలి వస్తే తెలియదు, కరోనా వచ్చింది, కొన్ని వేల మంది చనిపోయినారు, రాబోయే విపత్తులు భయంకరంగా ఉండబోతున్నాయి, ఇంకా కరోనా కంటే భయంకర వ్యాధులు రాబోతున్నాయి. ఏది వచ్చినా ఏది చేసినా మానవునిలో ఒక ఆత్మను పెట్టాడు దేవుడు. మంజురాలో కూడా అదే ఆత్మను పెట్టాడు, మనందరం కూడా అదే ఆత్మను పెట్టాడు. ఆ ఆత్మ దేవునికి ఇష్టానుసారం జీవించాలా. ఈరోజు చచ్చిపోతే మనిషి ఎక్కడికి వెళ్తా? ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఎలాంటివే తెలుసా? ఎండిపోయిన గడ్డివి, రాలిపోయే భూమి, చేద నుండి జారిపోయే బిందువి, ఎండిపోయే గడ్డి వట, రాలిపోయే పువ్వు వట, ఎండిపోయే గడ్డి వట, రాలిపోయే పువ్వు వట, చేరాలి బంధువుట పగిలేటి కుండవత, సాసు మీద దూవత పగిలేటి కుండవత. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఓ మానవా ఒకసారి ఆలోచించు. ఈరోజు మనిషి ఎట్లా చనిపోతున్నది? ఎట్లా యాక్సిడెంట్ అయిపోతుంది? ఈరోజు కనపడిన వ్యక్తి మరుసటి రోజు కనపట్లా? ఈరోజు నువ్వు సంపాదించిన డబ్బు మరుసటి ఉండట్లేదు. ఒక ఆయన నాకు కాల్ చేశాడు. ఒక ఆయన కాల్ చేసి ఒక డాక్టర్, ఆయన నెలకు 3 లక్షలు వస్తాయి. అయ్యా పాస్టర్ గారు, నా పరిస్థితి అంత అర్ధమానం అయిపోయింది, 3 లక్షలు డబ్బు వచ్చి నా జీతము, నా చేతులు నిలబట్ల, ఒక్క రూపాయి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు, ఎక్కడైనా అంటే నేను అప్పులు చేశాను అయ్యా. దేవుడికి మాట ఇవ్వలేదు, దేవుడి మాట వెళ్ళలేకపోయినా
ఎంత సంపాదించిన సంపాదన చిన్న సంఖ్యలో ఉన్నట్టుగా వెళ్ళిపోతా ఉంది అని బాధపడతా ఉన్నాడు ఆయన తెలుసా. నువ్వు సంపాదించే డబ్బు నీ దగ్గర నిలవదు. నువ్వు అనుకో చెప్పా, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర పేరుంది, నా కులం ఉంది, నాకు బలం ఉంది అనుకోవచ్చు. కానీ ఏది మనతో పాటు రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనతో పాటు వచ్చేది యేసు ప్రభు నమ్మి నమ్మకంగా జీవిస్తూ భూమి మీద ఇతరులకు సహాయం చేస్తూ ప్రేమతో జీవించేది మనతో వస్తుంది. మనకు అదే ఉండేది. అందుకే యేసు ప్రభు అంటున్నారు, అయ్యా నీ పాపను క్షమించకు నేను లోకానికి వచ్చాను. నువ్వు నా చేతుల్లో కొట్టబడ్డాయి నీ పాపం వల్ల చేసిన దెబ్బలు, నా చేతుల్లో నా కాళ్ళలో కొట్టబడ్డాయి నువ్వు ఎక్కడ ఎక్కడ నడిచిపోయినందుకు, నా తలలో ముళ్ళు కూర్చోబడ్డాయి నీ కోసమే కేవలం నువ్వు చేసిన పాపం కోసము. ఆలోచించవా, ఒకసారి ఆలోచించవా, నీ కోసం నేను ఎంత త్యాగం చేశావే చేశానే, నా కోసం భూమి మీద ఏమిస్తున్నావు నీవు, నీ కోసం అంత ఇల్లు ఇచ్చాడే, మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి శరీరం ఇచ్చాడు, మంచి రక్తం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, పిల్లలు ఇచ్చాడు, అన్ని ఏం చేశాడు, మరి నువ్వు దేవుని కోసం ఏం చేస్తున్నావు, ఏమైనా చేయగలుగుతున్నావా? ఆలోచించుకో, పరీక్షించుకో. ఇప్పుడు ఏ సుప్రమ్మకో, అయ్యా నాలో పాపం ఉందయ్యా, నేను ఎరుగక జీవిస్తా ఉన్నాను, నన్ను మన్నించు, క్షమించుకోవా అడిగితే దేవుని పాపాలు క్షమిస్తాడు. కార్యం ఇస్తా ఉంటాడు, పాల ద్వారా ఎగుతాం, పాలు అనగా వాక్యాల గుర్తు, రక్షణ ద్వారా ఎగుతాం, దేవునికి సాక్షి జీవిస్తాం. కానీ ప్రేమను దేవుని పెట్టారా, నువ్వు ఎక్కడి నుంచి వింటున్నా, ఎక్కడి నుంచి వింటున్నా, నీ హృదయంలో ఈ వాక్యాన్ని నెరవేర్చుకో. నీ పాపాలు క్షమించాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నేను పాపం చేశాను కదా, నేను మందిరానికి పోవడానికి అర్హుడిని కాదు, దేవుని చర్చి అడుగుపెట్టాలని యోగ్యని కాదు అనుకోవచ్చేమో. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు వచ్చింది పాపం చేసిన వారిని క్షమించడానికే. ఏం పాపం చేశాను అనొచ్చు, మళ్ళా మానవుడికి అనేకమైన మా ఆలోచన వస్తాయి. ఏం పాపం చేసిన అనొచ్చు నువ్వు, నేనేమి చీమకు హాని చేయలేదే, నేను ఏ వ్యక్తికి ఎంత వ్యక్తికి ఏమి ఎప్పుడు హాని చేయలేదు అనొచ్చు. కానీ మనము జన్మించిన జీవితము, నడిచే నడక, చూపులు, మాటలు, తలంపులు, ఇవన్నీ ఒకసారి ఆలోచించు. ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎంత మోసం చేశావు, ఎంత చెడ్డచూపులు చూసావు, ఎంత తాగావు, ఎంత తిన్నావు, ఎన్ని కైలు వేసుకున్నావు, ఎంత భయంకరంగా భూమితో వచ్చినావు, ఎంత శరీరాన్ని బాడీ చేసుకుంటూ వచ్చావు, ఇదంతా పాపమే. ఈ పాపం చేయగలపై చేయటకే యేసు ప్రభువు భూమి మీదకి వచ్చారు. ఈరోజు దేవాది దేవుని ఎరుగు, అయ్యా నా హృదయంలో కలండి, నా పాపం క్షమించండి, నాకు మనశ్శాంతి దయచేయండి అని అడగండి. దేవుడి పాపం క్షమించి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మంజుల విషయంలో, బాలాజు గారి విషయంలో, రూతమ్మ గారి విషయంలో దేవుడు చేసిన మేలు, వారికి దేవుడు రక్షించాడు, రూతమ్మ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకుంటూ వచ్చాడు. పిల్లల విషయంలో గొప్ప కార్యం.